నేను చెప్తాను మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాజమౌళి గారు అఖండ జ్యోతి వెలిగిస్తున్నారా అని చెప్పేసి నిజంగా ఇండస్ట్రీకి అగట్న జ్యోతి లాగా ఈ సినిమా సక్సెస్ వచ్చింది ఎన్నో సినిమాలకు మార్గదర్శకంగా నిలిచిన సినిమా అఖండ సో అటువంటి సినిమా గురించి సినిమా ఇండస్ట్రీ గురించి ఈ మధ్యన ఎవరు పడితే వాళ్ళు బలిసింది బలిసిన ఆర్టిస్టులని బలిసిన ప్రొడ్యూసర్స్ అన్ని బలిసిన్నారని చెప్పి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒక మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా అలాగే ఇండస్ట్రీ అగ్ర కథానాయకుడిగా మీరేం చెప్తారు యాక్టరు ప్రొడ్యూసరు మ్యాగజైన్ ఓనరు సురేష్ గుండేటి గారు మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక పార్ట్ ఇది జరుగుతుంది ఒక సక్సెస్ సెలబ్రేషన్ ఒక 50 ఇయర్స్కి ఈ మధ్య కాలంలో మనం చూడని తెలుసు కదా ఈ మధ్య లాస్ట్ ఒక 5 to 10 ఇయర్స్ టైంలో ఒక సినిమా స్పాన్ తగ్గిపోయింది లైఫ్ స్పాన్ ఇంతకుముందు 100 డేస్ ఫంక్షన్ చేసేవాళ్ళం 50 డేస్ ఫంక్షన్ చేసేవాళ్ళం ఇప్పుడు 1 వీకా 2 వీక్సా ఇంకా మాట్లాడితే ఫస్ట్ 3 డేసే అటువంటి టైంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మన అఖండ సినిమా రిలీజ్ అయింది అది కంటిన్యూ అవుతుంది 50 డేస్కి వెళ్తుంది ఆ 50 డేస్ రిలేటెడ్ మనం చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నాము ఈ సినిమా రిలేటెడ్ మాట్లాడుకుందాం మీరు అన్నీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలే ఆ సమస్యకు ఒక వేదిక ఒక ఛాంబర్ ఉంది కదా అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడదాం బాలకృష్ణ గారు కూడా అదే అన్నారు ఈ విషయం మీద నొక్కని స్పందించడం కాదు ఒక మీరు మీడియా వాళ్ళు మీరు రావాలి ఆర్టిస్టుల పరంగా ఇండస్ట్రీ పెద్దగా పెద్దవాళ్ళందరూ వస్తారు ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరూ కలిసి ఆ ఛాంబర్లో డిసిషన్ తీసుకొని దాని ప్రకారం ఒక రిప్రజెంటేటివ్ ఏమి ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు మీరు మనం ఈ సినిమాకి సంబంధించింది ఈ సంక్రాంతి సెలబ్రేషన్సా మీరు అలాంటి క్వశ్చన్ అడగండి కొంచెం డైవర్ట్ చేయవాకండి రిలేటెడ్ ఫిలిం అడగరా ప్లీజ్